హాయ్ డ్రీమ్, నేను మీ మాధురి. అక్కినేని నటవారసుడు నాగ చైతన్య యాక్టర్ శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్తో కొత్త బంధంలో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎంగేజ్మెంట్ పిక్స్ షేర్ చేశారు. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. చైతన్యకు ఇది రెండో వివాహం. సమంత నాగ చైతన్య 2017లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అయితే 2021 అక్టోబర్2 విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఆ తర్వాత చైతు శోభితతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి. కానీ ఈ ఇద్దరు వీరి రిలేషన్ గురించి ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అలాంటిది కొన్నాళ్ల తర్వాత ఇప్పుడు సస్పెన్స్ కు తెరదించుతూ ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు నాగ చైతన్య. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో తండేల్ రిలీజ్ కానుంది. నాగ చైతన్య కాబోయే శ్రీమతి శోభిత ధూళిపాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించింది. ఆమె తండ్రి మర్చెంట్ నావీలో ఉద్యోగం చేయడంతో ఫ్యామిలీ విశాఖపట్నానికి షిఫ్ట్ అయింది. విశాఖలో పెరిగిన శోభిత ముంబైలో హయ్యర్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసింది. అలా మోడల్గా మారి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని 2వ స్థానాన్ని సొంతం చేసుకుంది. రామ్ రాఘవన్ 2.0 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో గూఢాచారి మేజర్ చిత్రాల్లో మెరిసింది. తాజాగా మంకీ మ్యాన్ అనే అమెరికా మూవీతో పలకరించింది బ్యూటీ. ఇక ప్రస్తుతం సితారా అనే హిందీ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 37 నాగ చైతన్య 2009 వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ మూవీతో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సమంతతో కలిసి నటించిన ఏమాయ చేశావో రొమాంటిక్ ఎంటర్టైన్గా సూపర్ హిట్ అయింది. అలా నాగ చైతన్య సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు, మంచి ఫుడీ కూడా. మరోవైపు తన ఫిట్నెస్ విషయంలోనూ చాలా కఠినంగా ఉంటాడు నాగ చైతన్య. సౌత్ హార్ట్ థ్రోప్ చై ఫిట్నెస్ విషయంలో కాంప్రమైజ్ కాడని అతడి సర్కిల్ అంటుంటారు. తన ప్రొఫెషన్కు అది అవసరం కాబట్టి కాదు, ఫిట్ యాక్టివ్గా ఉండటానికి ఇష్టపడేందుకు తాను కష్టపడి శిక్షణ తీసుకుంటున్నానని చై అంటుంటాడు. నాగ చైతన్య వారానికి కనీసం 5 సార్లు వర్కౌట్ చేస్తుంటాడు. బిజీ షూట్స్లోనూ వర్కౌట్స్ ఛాన్స్ లేకున్నా జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ చేస్తాడట. వెట్ ట్రైనింగ్ కార్డియోతో పాటు పుషప్స్, చిన్ అప్లైస్ను చేస్తుంటాడంట. ఇక ఫుడ్ విషయానికి వస్తే నాగ చైతన్య ఫుడ్ లవర్. అయితే ఇంట్లో చేసిన ఆహారాన్ని చైతన్య ఎక్కువగా ఇష్టపడతాడు. ఫిష్ ఫ్రై, చికెన్ బ్రెస్ట్తో పాటు ఎగ్ వైట్ అంటే చైతన్యకి చాలా ఇష్టం. తాను ఏది తిన్నా అందులో ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు నాగ చైతన్య. బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్ను, లంచ్లో బ్రౌన్ రైస్ను చైతన్య ప్రిఫర్ చేస్తాడట. ఎందుకంటే హెల్దీ కార్బోహైడ్రేట్స్ వల్ల హెల్దీ వెయిట్ను మెయింటైన్ చేయొచ్చు అన్నది నాగ చైతన్య రూల్. హెల్దీ ఫ్యాట్స్ కోసం బ్రేక్ఫాస్ట్లో డిన్నర్లో ఆలివ్ ఆయిల్తో వండిన ఫుడ్స్ తింటాడు. ఇక సహజమైన వేరుశెనగ వెన్న, బాదం అంటే చైతన్యకు ఇష్టం. షూటింగ్స్ లేని రోజుల్లో కిచెన్ కింగ్గా మారతాడు నాగ చైతన్య. 2000 విడుదలైన థ్యాంక్ యూ మూవీలో లైఫ్లోని 3 దశల్లో కనిపించాడు నాగ చైతన్య. మొదట 16 టీనేజ్ బాయ్గా కనిపించడానికి కఠినమైన వర్కౌట్ చేశాడు. స్పెషల్ డైట్ ప్లాన్తో చాలా వెయిట్ లాస్ అయ్యాడు. దాదాపు 50 రోజుల పాటు ప్రత్యేక డైట్లో ఉన్నాడు. ఆ తర్వాత 32 ఏళ్ళు 34 ఏళ్ళుగా వ్యక్తిగా కనిపించినప్పుడు కూడా ఫిజికల్గా అనేక ఛాలెంజెస్ను ఫేస్ చేశాడు. ఎక్కడ గ్రాఫిక్స్ లేదా ప్రొసైటిక్స్ లేకుండా తన శరీరాన్ని క్యారెక్టర్కు తగ్గట్టుగా మార్చుకున్నాడు. అప్కమింగ్ మూవీ తండేల్లోనూ కండలు తిరిగిన లుక్లో మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. ఇలా ఫుడ్, ఫిట్నెస్ను బ్యాలెన్స్ని చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్లో ముందుకు వెళ్తున్నాడు నాగ చైతన్య.